ఎగతుకోయిందో, ధనవతులేడు స్వామి పాదం ఎగతుకోయిందో, నీ పైన ఒక లాలి పాటలే పాడి నిద్ర కలవమ్మా ఇప్పుడు నిద్ర బాబు మంత్రివర్య స్వాముల బాన్ని పిలిపించిన చిన్న కుమార్తె పేరు పెట్టించ బాబు. Thank you.
నామములు స్వామి. ఎవరు బాబు మమ్మల్ని పిలిపించింది? మేమే. ఏ స్వామి సౌండ్? అప్పుడప్పుడు అట్లా సార్ పట్టించుకోండి. సరే స్వామి, ఇక పాలకొండ నగమందన కొండమ్మ గర్భమందన లేక లేక ఒక ఆడవాళ్ళకి జన్మించినది, ఆమెకు నామకరణం చేయాలని. పాప వచ్చిందా పెద్ద వచ్చిందా? పాప వచ్చిందా పెద్ద? ఓసారే పుట్టింది. చూపించుకోవాలా? మొన్న 10 మంది చచ్చిపోయినారు. చెప్పు డేట్ చెప్పు. 12/23/64 రాసుకున్నారు. సౌండ్ ఎందుకు డిఫరెంట్ ఉందో తెలి పేరు పెట్టు. మీరు అరిసే కొద్దీ సౌండ్ జనకాల వారి వారు తెలుగు వారిని నడుపుతుంది కనుక చిన్న తల్లి నావకన్ను మళ్ళీ చిన్న అద్భుతం అమోఘం చక్కటి పేరు పెట్టారండి. బహుమానాలు అలాగే ఇస్తాము, వెళ్ళండి. ఏమో అయిపోయింది నక్కట కేకుంటే రానే మామ జో జో. మనవరాలు అన్యున్న మనవరాలు సతశ్రీ ఏమిచ్చి పరిగణించారమ్మా వెంకట లక్ష్మో మాతల్లి కొడుకున విడనాడి, కోడన్న విడనాడి, అల్లుళ్ళ విడనాడి, అడబిట్ల విడనాడి, మనవల్ల విడనాడి, మనవరాళ్ళ విడనాడు తల్లి లక్ష్మో మా తల్లి దేవలోకం చేరావా తరిగిన దుమ్మరుక జయంద్రారముడు పోయిందో వెంకటలక్ష్మమ్మ గారు ఆత్మశాంతి కుసారి పోయిందో అదేనా గువల వెంకటరమణ కుమారుడు అయినటువంటి శ్రీనివాసులు గారు కూడా 520 రూపాయలు ఇచ్చారండి. వెంకటలక్ష్మమ్మ పేరిట వారిని వారి కుటుంబ సర్వదైక దేవుడు చల్లగాపాన్ని కోరుకుంటున్నారు. జాయింద్రారముడు పోయిందు, వెంకటలక్ష్మమ్మ గారు ఆత్మశాంతి కోసారి పోయిందు. అలానే సాయిబాబా సప్లయర్ వెల్కమ్ సప్లయర్ అమ్జాద్ అన్న గారు కూడా ఈ యొక్క నిండు సభలో కళాకారుని ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సర్వదైక దేవుడు చల్లగా పని కోరుకుంటాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వెంకటలక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా అన్న ద్వారే మేము ఇక్కడ వచ్చినాము. ఒకసారి ధన్యవాదాలు కళాకారుల తరఫున. మరి నా సార్ కొంచెం ప్లాస్ చేయదు వీడియో చేసినవా? ఆయన ఏమో చెప్పండి, ఆయన ప్రాబ్లమా? ఆయనకు చెప్తారా మీరు? మేము గమనైపోదామా?